ఈ గురుకులానికి స్వాగతం. ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ కోసం 8 స్టెప్స్ అనే ప్రోగ్రామ్ కూడా స్వాగతం. దీనికి ముందు స్టెప్స్లో నేను 2 వీడియోల్లో మొదటి స్టెప్లో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఐఏఎస్ అవ్వాలంటే ఒక ఎంప్లాయీ కానీ హౌస్ వైఫ్ కానీ వితౌట్ కోచింగ్ అనే మంత్రం జపించమన్నాను. రెండవ దాంట్లో డేస్ ఆఫ్ ద గోల్డెన్ డేస్, వెదర్ ఇట్ ఈస్ అ హాలిడే ఆర్ వర్కింగ్ డే అన్నాను. ఇవాళ ఇందులో నేను చెప్పబోయే 3వ మంత్రం, 3వ సూత్రం, 3వ అడుగు, 3వ స్టెప్, 3వ మెట్టు, 3వ సోపానం ఏమిటి అని అడిగితే మొహమాటం వద్దు. అదేంటి సార్, అసలు మొహమాటానికేనూ ఐఏఎస్కి సంబంధం ఉందా? మొహమాటం వద్దు అనే పదాన్ని ఎందుకు వాడని చెప్తాను మీకు. సాధారణంగా ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఒక సర్కిల్ మిగతా స్టూడెంట్స్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది. నిజానికి ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకని ఎక్కువ ఉంటుంది? ఆఫీస్లో ఏదో పార్టీ, మీరు బ్యాంక్లో ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏదో మేనేజరు పీఓని అనుకుందాం. శనివారం నాడు ఎవరికో ఒక టార్గెట్ ఉండో ఇంకొకటి ఉండో పార్టీ అంటారు. బర్త్డే పార్టీలు ఉండొచ్చు, మ్యారేజ్ రిసెప్షన్స్ ఉండొచ్చు, అచీవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, ఫెలిసిటేషన్స్ ఉండొచ్చు, పార్టీలు ఏదో పండగలకు దేనికి వెళ్ళే పార్టీలు ఉండొచ్చు. అలాగే హౌస్ వైఫ్ కూడా వాళ్ళకు ఉండే ఏదో ఊదిన ఇంటికి వస్తుంది, అక్కింటికి వెళ్ళాలి, వాళ్ళంట్లో గృహప్రవేశం, వీళ్ళింట్లోనేమో ఏదో పెళ్ళి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ నేనే ఉంటానంటే మొహమాటాలు వద్దు అంటే అర్థం ఏంటి? దయచేసి ఎవరైనా పార్టీకి పిలిస్తే నిర్ద్వంద్వంగా నిష్కర్షగా చెప్పండి, బాబు నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. సరే, ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను చెప్పడం అనేది వ్యక్తిగతం చెప్పొద్దని అంట, నేనైతే వ్యక్తిగతంగా, అది వేరే కథ. కానీ బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మీరు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మొహమాట పడకండి. వాళ్ళు పిలిచారని వెళ్తే ఎవరిదండి లైఫ్? మందే కదా లైఫ్ పోయేది. ఏం ఉన్నప్పుడు మరి కష్టపడాల్సిందే కదా. అందుకని మొహమాటాలు వద్దు. అయితే మొహమాటాలు వద్దు అనే దానికి నేను సాధారణంగా మన హ్యూమన్ రిలేషన్స్లో హౌ కెన్ బి బ్లంట్గా అసలు అనలేం కదా. ఎందుకంటే నలుగురితో మనకి అవసరాలు ఉంటుంటాయి, నలుగురితోటి మనం తిరగాల్సి ఉంటుంది, బ్యాంక్ మేనేజర్ ఇంకొకరితో మనకి అవసరాలు ఉంటాయి, కొలీగ్స్తో అవసరాలు ఉంటాయి, పక్కింటి వాళ్ళతో ఉంటాయి కదా. సోషల్ వెబ్ అంటారు దాన్ని యాక్చువల్గా. మరి సోషల్ వెబ్లో రిలేషన్స్ని మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోలేం. ఒకవేళ రిలేషన్స్ని మనం బ్లంట్గా అయితే కట్ చేయలేం. అందుకని ఏం చేయాలి అంటే నేను ఒక 3 సూత్రాలు చెప్తాను. సూత్రం నెంబర్ 1, ఫస్ట్ మీరు సోషల్ గ్రూపింగ్స్ అంటాం మనం, అంటే వాట్సప్, ఫేస్బుక్, టిక్ టాక్, లేకపోతే ఇతరత్ర అన్నింటినీ క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది మీరు అంటే ఇంకా సిమ్ లేకపోతే మీ సిమ్ కార్డు మార్చండి, మీ ఫోన్ నెంబర్ మార్చండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్టర్నల్ సోషల్ గ్రూప్స్ తోటి కట్ అవుతారు. ఇంటర్నల్ సోషల్ గ్రూప్స్, ఎక్స్టర్నల్ సోషల్ గ్రూప్స్, ఇంటిమేట్ గ్రూప్స్ అని 3 ఉంటాయి మన జీవితాల్లో. ఇంటిమేట్ గ్రూప్స్ అంటే ఇంటిమసీకి సంబంధించిన అమ్మా నాన్న అక్క తమ్ముడు. కొంచెం ఇన్నర్ గ్రూప్ అంటే అర్థమవుతుందంటే మనం ఎవరితైతే ఇమ్మీడియట్గా పనిచేస్తున్నామో, ఆఫీస్ అయితే ఆఫీసు, ఇంట్లో వాళ్ళైతే ఇలా. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? ఎప్పుడో మన 10th క్లాస్ స్టూడెంట్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు అర్జెంటుగా మెసేజ్ పెడతాడు, అరే ఇదట్రా అదట్రా అని, అవసరమా? అందుకని ముందు సిమ్ మార్చేయండి. ఎక్స్టర్నల్ సోషల్ గ్రూప్స్ని అవాయిడ్ చేయండి. ఇంటర్నల్ సోషల్ గ్రూప్స్ ఏమి ఉంటాయి? ఉదాహరణకు మీ బ్రాంచ్ మేనేజర్ ఇంకొకరు ఉన్నారు, మీరు వాళ్ళతో అంటిముట్టనట్టు ఉండడము, ప్రొఫెషనల్గా ఉండడము, సిన్సియర్గా ఉండడము, అన్నిటికన్నా మించి అవసరం అనుకుంటే వాళ్ళకి కన్విన్స్ చేయడము, సరే నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, ఇఫ్ యూ అంటే మీరు నన్ను కనుక సపోర్ట్ చేస్తే అన్నిటికీ చెప్పడం. అది భర్త అయితే భర్త, అత్తగారు అయితే అత్తగారు, ఈవెన్ ఆఫీసు అయితే ఆఫీసు, అన్నిటికీ కలిపి ఏమంటారంటే సోషల్ గ్రూప్స్ని కట్ చేయండి, మీ సిమ్ కార్డు సిమ్ నెంబర్ని మార్చండి. ఇక 2వది, సాధారణంగా మనం ఎప్పుడైతే ఇతరుల మీద ఎక్కువ డిపెండెన్సీని పెంచుకుంటామో అప్పుడు సోషల్ రిలేషన్స్ అవసరం అవుతాయి. అంతే కదా లాజికల్గా చూస్తే. అందులో డిపెండెన్సీని తగ్గించండి. డిపెండెన్సీని తగ్గించడం అంటే అర్థం ఏంటి? మీరు మీ సోషల్ రిలేషన్స్లో ఐఏఎస్ అనేది మాత్రమే మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు మిగతా చిన్న చిన్నవన్నీ ఇంపార్టెంట్ అవ్వాలి. ఉదాహరణ చెప్తాను, నాకు తెలిసిన ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి ఉన్నారు, మ్యారీడ్ ఆవిడ. ఏదో ఎక్కడికైనా మన ఆఫీస్కి రావాలన్నా, లేకపోతే మన క్లాస్కి రావాలన్నా, లేదు అప్పుడప్పుడు ఏదైనా రైతు బజార్కి దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ పై ఇంటి ఆవిడకి ఒక స్కూటీ ఉంది. ఏదో సుబ్బలక్ష్మి అనుకుందాం, సుబ్బలక్ష్మి గారు వెళ్దామా బయటికి, ఆవిడ స్కూటీ ఉంది కాబట్టి ఇద్దరుగా వస్తుంటారు. ఒకసారి ఇద్దరు వచ్చారు, నేను అడిగాను ఈవిడ ఎందుకు వస్తున్నారు మీతో పాటు ప్రతిసారి అంటే చెప్పాను, మా నాకు స్కూటీ ఉందండి, మీ స్టూడెంట్కి స్కూటీ లేదు, ఇద్దరం కలిసి వస్తున్నాము అని. నేను తర్వాత ఆ అమ్మాయితో కొంచెం సీరియస్గా ఒక విషయం చెప్పాను,
ఏమండి ఇప్పుడేమో స్కూటీ కోసం ఆవిడతో మీరు స్నేహం చేస్తారు, ఎగ్జామినేషన్ 2 మంత్స్ ఉందనగా మీరు ఆవిడని అవాయిడ్ చేయలేరు, ఆవిడకి ఏదో ఇప్పుడేమో స్కూటీ కోసం ఆవిడ ఆవిడని మీరు స్నేహం చేస్తే ఆవిడ కోటికి చీరల కోసం మిమ్మల్ని రమ్మనొచ్చు. ఎందుకండి? అదే ఏదో మీరు క్యాబ్ మీద డిపెండ్ అయితే క్యాబ్ వాడు మళ్ళీ అడగడు కదా, ఓలా వాడు మళ్ళీ ఫోన్ చేసి మొన్న నేను దింపాను మళ్ళీ అని అడగడు కదా. ఎక్కడైతే సోషల్ రిలేషన్స్లో నువ్వు డిపెండెంట్ అవుతున్నావో అక్కడ నువ్వు ఒక ఏమంటావు అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందుకు నేను ఏమంటానంటే ఇవాళ అనేక రూపాల్లో టెక్నాలజీ వచ్చింది కదా, అందుకని దయచేసి సోషల్ రిలేషన్స్లో డిపెండెన్సీని తగ్గించండి. ఉన్నంతలో ఉన్నంతలో డిపెండ్ ఏమో నేనైతే ఏమంటానంటే అవసరమైతే ఇంక్లూడింగ్ వెరీ వెరీ ఇంట్లో వాళ్ళ మీద కూడా అంత డిపెండ్ అవ్వకండి. మార్నింగ్ ఏదో వంట ఉండాలి, ఉదాహరణ చెప్తాను హౌస్ వైఫ్ మీరు వంట ఉండాలి, ఉండేసి పెట్టేసి మీ పని మీరు చేసుకోండి. మీ మీద అవతల వాళ్ళు డిపెండ్ అవ్వకుండా కూడా చూసుకోండి. ఆ పిల్లలు ఇంటి ఈవినింగ్ 4 o'clock వస్తే మీరే సాక్స్లు తీసి మీరే షూలు కట్టి మీరే అని చేయకండి, వాళ్ళు చేసుకుంటారు పిల్లలు. అంటే మీ మీద ఇంకొకళ్ళు డిపెండ్ అవ్వకుండా చూసుకోండి, మీరు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చూసుకోండి. మొదటి దాంట్లోనేమో సోషల్ గ్రూపింగ్ తగ్గించమన్నాను, రెండవ దాంట్లోనేమో డిపెండెన్సీని తగ్గించమన్నాను, మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి మన ఏం గుర్తొస్తూ ఉంటుందో అప్పుడు పనికి మారిన రిలేషన్స్లోకి మనం వెళ్ళాం అనుకోలే అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఒక స్టూడెంట్ ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అతను 9 గంటలకు ఇంటర్వ్యూ అయితే ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆటో వాడితోటి కనుక చిన్న తగాదా వస్తే అప్పుడు ఏం చేస్తాడంటే ఆటో వాడితోటి ఏమి పెట్టుకోడు, ముందు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 9 గంటకి ఇంటర్వ్యూ ఇస్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు. అదే ఏ ఎయిము లేదనుకుందాం, అంటే 9 గంటకి ఎక్కడికి వెళ్ళాలన్న డెస్టినేషను డెడ్లైను లేదనుకుందాం, అప్పుడు ఆటో వాడితో గొడవ పడతాడు. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఐఏఎస్ అని ఏం కనుక కనిపిస్తున్నప్పుడు మిగతావన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి. ఇవాళ పార్టీకి వెళ్ళాలి, వెళ్తే కనుక నేను ఆ పార్టీలో కూర్చుండేది, ఐస్ క్రీమ్ తింటాను లేదు ఇంకోటి తింటాను అనే ఒకనొక మానసిక బలహీనత నేను ఎప్పుడు అధిగమించేలా చేస్తుందంటే ఐఏఎస్ అనే ఉదాత్తమైన ఒక ఆశయం నీ ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు. అందుకు మీరు ఏం చేయాలి, ఐఏఎస్ సంబంధించింది ఆలోచించాలి, ఐఏఎస్ సంబంధించిన వీడియోలే చూడాలి, ఐఏఎస్ సంబంధించిన వెబ్సైట్స్నే చూడాలి. ఐఏఎస్ 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 మాత్రం ఇంకో పని చేయకూడదు. నేను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఎప్పుడూ కూడా నా బ్రెయిన్లో ఈ గురుకులం ఐఏఎస్ ఐఏఎస్ ప్రిపరేషను లేదా ఏదో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కావచ్చు, లేకపోతే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి కావచ్చు, లేకపోతే గ్లోబల్ వాల్యూ చేంజ్ గురించి కావచ్చు, లేదా ఏది కావచ్చు, నేను హిస్టరీలో ఏం జరిగింది రాణా ప్రతాప్ సింహను అక్బరు ఏంటది అని అలాగంటే ఏంటి, ఎప్పుడైతే నా బ్రెయిన్ని అక్బర్ గురించో రాణా ప్రతాప్ సింహ గురించి వెళ్ళిందో అక్కడి నుంచి నేను మిడివల్ ఇండియాలోకి వెళ్ళాను, మిడివల్ ఇండియాలో నుంచి నేను ఏదో మొఘల్ సామ్రాజ్యంలోకి వెళ్ళాను, మొఘల్స్ నుంచి నేను ఢిల్లీ సుల్తనేట్లోకి వెళ్ళాను, ఢిల్లీ సుల్తనేట్లోంచి నేను ఏదో మా ఏదో గజనీగోరి దండయాత్రలో అక్కడి నుంచి ఎక్కడో గుప్తులు అంతకన్నా ముందు మౌర్యులు అంతకన్నా ముందు సింధు నాగరికత అంటే అక్కడి నుంచి ఎక్కడికి నా బ్రెయిన్ అంతా ఒక అరగంట అయ్యేసరికి పాజిటివ్ పాయింట్స్ మీద ఏదైతే సెన్సిబుల్ పాయింట్సో వాటి మీద ఏది ఐఏఎస్ అవసరమో దాని మీద నేను వెళ్ళే ప్రయత్నం చేశాను. చాలామంది అనొచ్చు అదేంటి సార్ ఇలా చేస్తే కనుక ఎంత అవసరమా అని అనొచ్చు. ఒక ఉన్నతమైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఒక వ్యక్తి అనుకున్నప్పుడు చిన్న చిన్న త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న త్యాగాలు మాత్రమే కాదు చాలా పెద్ద పెద్ద త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగాలు చేస్తేనే ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించగలుగుతాం.